सर्वयोगसमाहारात् ध्यानप्रस्थं विशिष्यते, ध्यानेन लभते सर्वं, तस्मात् ध्यानपरो भवेत्। मनमंता तोंदरगा ध्यानपरुलं कावाली, दानिकोसं मनं प्रयत्नं चेस्तुन्नां। इंदुलो भक्ति मार्गंलो मनकु सगुण ध्यानं अनेदि प्रत्येकिंचि उंदी। अयिते ध्यानं चेयडं चाला मंदिकि ఒకేసారి కళ్ళు మూసుకొని కూర్చోవడం అంటే కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది వాళ్ళకి। ఒక నిమిషం కళ్ళు మూసుకొని ఎంతో కాలం కళ్ళు మూసుకున్నంత భావన కలుగుతుంది సహజంగా, ప్రారంభంలో ఎవరికైనా అలాగే ఉంటుంది। అయితే మనకు ఒకేసారి కళ్ళు మూసుకొని కూర్చోవడం సాధ్యం కాదు గనక ఏం చేశారంటే మన పెద్దలు ఒక విగ్రహాన్ని ఒక రూపాన్ని తయారు చేశారు। ఆ రూపం అంటే రాముడి విగ్రహం అయితే రాముడి రూపంగా ఉంటుంది, కృష్ణుడి విగ్రహం అయితే కృష్ణుడి రూపం ఉంటుంది, అమ్మవారి విగ్రహం అయితే అమ్మవారి రూపం ఉంటుంది। ఏ విగ్రహాన్నైనా ఒక మూర్తి, ఆ విగ్రహం అనకుండా మూర్తి, ఆ మూర్తి అందులో ఉన్నాడనే భావన, ఆ విగ్రహాన్నే మనం ధ్యానం చేయాలి। ముందు మన ముందు కృష్ణుని విగ్రహం ఉందనుకుందాం, ఆ కృష్ణుడు వ్యత్యస్త పాదం ఉంటుంది, అంటే ఎడమ కాలు కుడికాలు పక్కకు వంచబడి ఉంటుంది। అయితే పాదాల దగ్గర నుంచి మనం ప్రారంభం చేద్దాం। పాదం ఎలా ఉంది, ఆ పాదం యొక్క అడుగు భాగం కొంచెం లేత ఎరుపు రంగులో ఉంటుంది, దాని తర్వాత గోళ్ళు ఉంటాయి, ఆ గోళ్ళ తర్వాత పాదమంతా కృష్ణుడు కొంచెం నీలిమేఘ ఛాయలో ఉంటాడు గనక నలుపు శరీరం కాబట్టి ఆ కృష్ణుని వర్ణంతో పాదం ఉంటుంది। పాదం పైన పట్టుది వస్తుంది అంటే ధోతి వస్తుంది, వస్త్రం మంచి గోల్డ్ కలర్ అంచుతో కూడిన అంటే బంగారు వర్ణంతో కూడిన అంచు, ఆ దాని పైన మనం పీతాంబరం ఏది ఏ కలర్ వేసుకుంటే ఆ కలర్ వేసుకోవచ్చు। ఈరోజు మనం ఆకుపచ్చ కలర్లో ఆ పీతాంబరం ఉంది అనుకుందాం, ఆ పీతాంబరం పైదాకా వెళ్దాం, నడుము దాకా వెళ్తే అప్పుడు పూర్వకాలంలో అప్పటి అంటే రాజులు కానీ అప్పుడున్న కాల పరిస్థితులను బట్టి నడుముకు కూడా మళ్ళీ వేరే ఒకటి అంగవస్త్రం కట్టుకునేవారు ఈ పీతాంబరం కాకుండా। ఈ మధ్యలో ఒకటి ఎరుపు వస్త్రం బాగా చుట్టబడి ఉంది, దానిపైకి వెళ్తే కృష్ణుడికి కవచం అంటే షర్ట్ అంగీ కానీ ఏది కానీ ఉండదు అనుకుందాం। అప్పుడు ఏమవుతుందంటే శరీరం కనిపిస్తుంది, యజ్ఞోపవీతం ఉంటుంది, అన్ని హారాలు ఉంటాయి, వనమాల ఉంటుంది, తర్వాత మిగతా ఆభరణాలన్నీ ఉంటాయి, ఆ తర్వాత కొంచెం పైకి వెళ్తే చేతికి ఇక్కడ అన్నిటికీ కూడా ఆభరణాలు ఉంటాయి, భుజకీర్తులు ఇవన్నీ, ఇక పైనుంచి ఉత్తరీయం కూడా ఉంటుంది, అది బంగారు వర్ణంలో ఉందనుకుందాం, ఆ తర్వాత కొంచెం పైకి వెళ్తే చేతులలో వేణు మురళి ఉంటుంది, ఆ మురళి పట్టుకొని ఇలా ఉంటాడు, అట్లా ఒక్కొక్కటి ఆ పాదాల దగ్గర నుంచి శిరస్సు వరకు మళ్ళీ మంచి పెదవులు, ఆ పెదవులు కూడా మంచి అంటే లేత ఎరుపు రంగులో ఉన్న పెదవులు, దాని తరువాత ముక్కు, చక్కటి ముక్కు, కళ్ళు నెమలి కన్నులు లాంటి కళ్ళు, మంచి నామం గోవింద నామం, చెవులకి కుందనాలు అంటే రింగుల రింగుల జుట్టు, ఆ పైన ఆ జుట్టు ముడివేసింది లేదా కిరీటమైనా పెట్టొచ్చు, మంచి కిరీటం, ఆ కిరీటం పైన నెమలి పించం, ఈ విధంగా పాదాల నుండి ఆపాదమస్తకం అంటాం, పాదాల నుండి తల వరకు వరుసగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి వర్ణిస్తూ చూసుకుంటూ అలాగే ఉండటం, కళ్ళు మూయవలసిన పని లేదు, సగుణ ధ్యానంలో మనం ఆ కృష్ణుణ్ణే చూస్తూ ఉండటం, ఎంతసేపు చూడగలిగితే అంతసేపు, పాదాల నుంచి శిరస్సు దాకా నెమలిపించం దాకా చూశాము, మళ్ళీ కాసేపు అయిన తర్వాత మళ్ళీ శిరస్సు నుండి పాదాల వరకు చూడాలి, ఇట్లా రోజు అభ్యాసం చేస్తూ ఉంటే ఆ సగుణ ధ్యానం వచ్చేస్తుంది। రాన్ ఏమవుతుందంటే క్రమక్రమంగా ఇలా కొన్ని రోజులు చేసిన తరువాత మనం కళ్ళు మూసుకోగానే ఆ కృష్ణుడే, మనం ఏ విధంగా మనం విగ్రహం చూశామో ఆ విధమైన కృష్ణుడే మన లోపల కనిపిస్తూ ఉంటాడు, ఆ లోపల కూడా మనం పాదాల నుంచి శిరస్సు వరకు
శిరస్సు నుంచి పాదాల వరకు ఒక్కొక్కటి ఒక్కొక్కటి చూస్తూ వస్తుంటాం. ఈ విధంగా సగుణ ధ్యానమును ప్రతినిత్యం చేసినట్టయితే చిత్తము ఏకాగ్రత చెందుతుంది. అంటే చిత్తం ఏకాగ్రత చెందడానికి ఏకాగ్రత చెందేదే చిత్తం అంటాం. అంటే ఏకాగ్రత మనస్సు ఏకాగ్రత చెందడం ఈ దీనివల్ల వస్తుంది. దీన్ని సగుణ ధ్యానం అంటారు. ఇది ఎవరైనా అభ్యసించవచ్చు. మొదలు ఒక మూర్తిని కానీ, అంటే విగ్రహమే కావాలని కాదు, విగ్రహం అయితేనేమో చుట్టూ అవకాశం ఉంటుంది చూడడానికి. కేవలం ఒక ఫోటో అయితే ఫోటో మాత్రమే ఉంటుంది, మార్చడానికి అవకాశం ఉండదు. విగ్రహంకైతే పీతాంబరం మార్చుకోవచ్చు, లేదా ఇంకా రంగులు వేసుకోవచ్చు. విగ్రహానికి అవకాశం ఉంటుంది. విగ్రహమైనా సరే ఫోటో అయినా సరే ఏదో ఒకటి మన ముందు పెట్టుకొని ఈ విధంగా ప్రయత్నం చేస్తూ ఉండాలి, అభ్యాసం చేస్తూ ఉండాలి. ఇలా అభ్యాసం చేయగా చేయగా దీని రూప ధ్యానం అని కూడా అంటారు. ఏ రూపాన్ని ధ్యానిస్తే ఆ రూపం తద్రూపం, ఏ రూపాన్ని ధ్యానం చేస్తే ఆ రూపం రాముణ్ణి చేయవచ్చు, కృష్ణుణ్ణి చేయవచ్చు. అంటే రామకృష్ణులేమో మన మానవ శరీరాలకు, ప్రస్తుత మానవ శరీరాలకు తగినట్టుగా ఉంటారు. అందుకని ఈ సగుణ ధ్యాన మూర్తులలో ఎక్కువ శాతం రాముణ్ణి కృష్ణుణ్ణే ఎంచుకుంటారు. ఇప్పుడు అమ్మవారిని కూడా ఎంచుకోవచ్చు, అమ్మవారి స్వరూపాన్ని కూడా ధ్యానం చేయవచ్చు. ఇలాగా మిగతా శివుణ్ణి విష్ణువును, ఇలాగ ఎవరినైనా కూడా ఎవరికి ఏది ఇష్టమైతే ఆ రకమైన ధ్యానాలనే మనం కొనసాగిస్తూ ఈ రూపధ్యానం వల్ల మనం తదేక రూపాన్ని మనం కళ్ళు మూసుకున్నా, అంటే అక్కడ విగ్రహము ఫోటో లేకున్నా కూడా కళ్ళు మూసుకుంటే ఆ విగ్రహంలో ఏ విధంగా చూసామో అదే మాదిరిగా మనం లోపల దర్శించగలగాలి. అంటే ఆ లోపల ఆ విగ్రహంలోనే తాదాత్మ్యం, అదే విగ్రహం కనపడాలి, మధ్య మధ్యలో ఏది కనపడకుండా. ఈ మాదిరిగా అటు ఏ సగుణ మూర్తిని ఏ రూపాన్ని ధ్యానిస్తున్నామో ఆ రూపాన్ని మనం లోపల కూడా దర్శించగలిగితే అప్పుడు సగుణ ధ్యానం సిద్ధిస్తుంది, చిత్తం ఏకాగ్రత చెందుతుంది. ఏకాగ్రత చిత్తానికి మాత్రమే జ్ఞానాన్ని పొందే అవకాశం ఉంటుంది. జ్ఞాన యోగంలో సరి అయిన ధ్యానం చేసే శక్తి వస్తుంది చిత్తేకాగ్రతకు, చిత్తశుద్ధికి. ఆ రామకృష్ణాద్యవతార మూర్తులను మనం తదేక ధ్యానంలో మనం ప్రయత్నం చేసినట్టయితే క్రమక్రమంగా నిర్గుణ ధ్యానంలోకి వెళ్తాం. నిర్గుణ ధ్యానం నుండి క్రమక్రమంగా పూర్తిగా, అంటే నిర్గుణ పరబ్రహ్మను ధ్యానం చేసే అవకాశం వస్తుంది. అప్పుడు కేవలం జ్ఞానమే ఆనంద స్వరూపమే కనిపిస్తుంది, ఆ ఆనంద స్వరూపమే మనకు అనుభవానికి వస్తుంది. అప్పుడు శాశ్వతానందం లభించినట్లు లెక్క. అంటే శాశ్వతానందం లభించడానికి గాను ఇవన్నీ ఉపాయాలు ప్రాథమిక దశలో మనకు పూర్వీకులైన మహర్షుల చేత అనుభవించి చెప్పబడ్డాయి. కనుక ఇప్పుడు మనకు ఏది సాధ్యమైతే అది ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మనం ఇవన్నీ కూడా, ఇప్పుడు చెప్పినవన్నీ కూడా ప్రయత్నం చేస్తూ ఉంటే మంచిది. మనం ఇంకొకటి కూడా, కృష్ణరూపాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు మనం శ్రవణం చేయవచ్చు. ఆ కృష్ణుని యొక్క స్తోత్రమే శ్రవణం చేసుకుంటూ కూడా చేయవచ్చు. ఆ కృష్ణ నామస్మరణ చేస్తూ కూడా ఆ కృష్ణ రూపాన్ని ధ్యానం చేయవచ్చు. రామరూపాన్ని చేసినప్పుడు అలాగే. ఇది ఈ విధంగా, అంటే ఒక ఉపాయంలో మిగతా ఉపాయాలను కూడా చేర్చి మనకు ఇంకా సులభంగా నెరవేరడానికి అవకాశం ఏర్పడుతుంది. దీనివల్ల చిత్త సంస్కారం జరుగుతుంది. అంటే సగుణ రూప ధ్యానం వల్ల మనకు చిత్తము శుద్ధి అవుతుంది, ఏకాగ్రత ఏర్పడు. చిత్తశుద్ధి కావడం అంటే ఏకాగ్రత శక్తి పెరగడం, ఏకాగ్రతకు రావడం. అలా వచ్చిందంటే మనకు శాశ్వతానందానికి దగ్గర అవుతాం. ఆశ్రిత జనాః ఆనందినో భవంతు.